Want to study in Germany? Then Excella is the best option. Admissions with scholarships available. Call 9888-1-9666. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో కూడా శ్రామికులకు కూడా ప్రత్యేకమైన పీటీఎస్ వారి కోసం కూడా అనేకమైన పథకాలు కూడా తీసుకొని రావడం జరిగింది. మా పార్టీ పేరులోనే శ్రామిక అనే పదం కూడా ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి కూడా చెప్పదు. పేరులోనే మేము శ్రామికాన్ని కూడా పెట్టుకున్నాం. అలాగే వారికి కావాల్సింది కూడా ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ రాష్ట్రంలో చేయని విధంగా కూడా ఈ కార్మిక లోకానికి కూడా మేలు చేయాలని చెప్పి పథకాలు రూపొందించి అమలు పరిపచ్చి ఒక సువర్ణ పరిపాలన కార్మికుల కోసం అని చెప్పేసి కూడా అనిపించుకున్నాం. ఆయన బాటలోనే ఈరోజు ఆయన తనేడు కూడా నడుస్తూ ఉన్నాడు. కార్మికుల కోసం తీసుకొచ్చాం. ముఖ్యంగా స్థానికులకు ఇవ్వాలని చెప్పేసి స్కిల్ డెవలప్మెంట్ కూడా తీసుకొని రావాలని చెప్పేసి స్కిల్ డెవలప్మెంట్ తీసుకొచ్చేసి ఈ కార్మికుల్లో కూడా స్కిల్ డెవలప్మెంట్ కూడా చేసేసి అన్నీ కూడా రావాలని చెప్పి స్థానికులకే 75% అన్ని ఫ్యాక్టరీల్లో కూడా కర్మాగారంలో కూడా 75% కూడా స్థానికులకు ఇవ్వాలని చెప్పేసి చట్టం తీసుకొచ్చింది కూడా జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా చెప్పక తప్పదు. అనేక రకాలు తీసుకొని పోతున్నాం. ఈరోజు వారి యొక్క కష్టమే మనమంతా కూడా చేస్తున్నాం. అదే కాకుండా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు కూడా కార్మిక లోకానికి కూడా పెద్ద ఎత్తున కూడా ఈరోజు ఐటీ అని అటువంటి తీసుకొని పోయేసి కూడా చేశాడు. కానీ ఈరోజు వారు డెవలప్ చేస్తూనే ఐటీ అటువంటి డెవలప్ చేస్తూనే కార్మికులకు కూడా సమానమైన ప్రాతిపదిక ఇవ్వాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో ముందుకు పోతున్నారని చెప్పి కూడా తెలియజేస్తూ మరొక మారు కార్మిక లోకానికి అందరూ కూడా శుభాకాంక్షలు ఈ శుభ సందర్భంగా శుభాకాంక్షలు కూడా తెలియజేస్తాం.